హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ దిలీప్ ముర్గన్ వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నాం అంటే వీ గార్డ్ పెబల్ వాటర్ గీజర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అండ్ దీని యొక్క కంప్లీట్ రివ్యూ కూడా ఈ వీడియోలో అయితే ఇస్తాను సో ఫ్రెండ్స్ ఆలస్యం ఆలోచించకుండా లెట్స్ బిగన్ అప్ వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ గానీ మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ వ్యూలో మీకు క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు మీకు కొంచెం షోయింగ్ గా ఉంటాయి అంటే చూడటానికి బాగా అట్రాక్టివ్ గా ఉంటాయి అనమాట లోపల గీజర్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఎక్కడ గానీ మీరు చూసుకున్నట్లయితే టూ ఫ్రీ ఫ్లెక్సిబుల్ కనెక్షన్ హోస్ పైప్స్ హోస్ పైప్స్ అంటే మనకి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అనమాట ఓకే సో మనకి ఇన్లెట్ ఎందులో నుంచి వస్తుంది అవుట్లెట్ ఎందులో నుంచి వస్తుంది ఇవి మళ్ళీ మనం బయట కొనాలి అంటే మాత్రం బ్రాండెడ్లో అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది లేదు నాన్ బ్రాండ్ అయితే మీకు టూ హండ్రెడ్ దగ్గరికి అవుతుంది మించి అవ్వదు అండ్ ఇక్కడ మీకు కంప్లీట్గా వారంటీ అయితే మెన్షన్ చేశారు ఈ వారంటీస్ అన్నింటినీ మర్చిపోండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక జస్ట్ బ్రాండింగ్ కోసం తప్ప ఇంకేం కాదు సో త్రీ ఇయర్స్ అనేది మీకు వాటర్ హీటర్కి వారంటీ ఉంటుంది ట్యాంక్ ఏం పెద్దగా మనకి పట్టదు ఒకవేళ పట్టినా మనకి బయటకు కనబడదు కాబట్టి ఈ టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తారనమాట ఓకేనా సో ఫోర్ ఇయర్స్ ఫర్ హీటింగ్ ఎలిమెంట్ అందులో హీటింగ్ ఎలిమెంట్ ఏదో నాన్ హీటింగ్ ఎలిమెంట్ ఏదో ఒక రెగ్యులర్ కస్టమర్కి తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రాటజిక్ వారంటీసే మన వారంటీ అంతా అంటే త్రీ ఇయర్స్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి అండ్ మనకి మిగతా వాటికి వీగాడికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో మనకి ఫ్రీ ఇన్స్టలేషన్ వస్తుంది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటి అంటే మీకు హోస్ పైప్స్ అనేవి ఫ్రీగా ఇన్లెట్ అవుట్లెట్ వాల్స్ వస్తాయి అది మనకి ఇందులో ఉండే అడ్వాంటేజ్ అండ్ ప్రైసింగ్ కూడా మీరు అనుకునే బడ్జెట్లోనే మీకు ఉంటుంది అండ్ ఎక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా దీని యొక్క డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశారు ఇది మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే వస్తుంది అండ్ వీటిని అయితే మనం సైడ్ నుంచి తీసేద్దాం బాక్స్ ఓపెన్ చేసి చేయగానే మనకి బయట థర్మాకోల్ అయితే కొంచెం బ్రేక్ అయ్యి అయితే ఉంది అండ్ డైరెక్ట్గా మనకి ఇదే ఉంది సో లోపల హోస్ పైప్ ఇచ్చారు అంతే అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేవు సో ఫ్రెండ్స్ ఇందులో కానీ మీరు చూసుకున్నట్లయితే వాల్మౌంట్ క్లాంప్ కూడా ఇందులోనే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో కానీ చూసుకున్నట్లయితే మీకు వాల్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు వస్తున్న వాటికి అయితే మాత్రం ఇవైతే ఇస్తున్నారు పాత వాటికి ఇవి ఇచ్చేవారు కాదు ఈ వాల్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే ఇది మీకు ఒక స్క్రూ ఉంటుంది దీన్ని కానీ ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉందనుకోండి వాటర్ అనేది లోపలికి వెళ్ళటం లేదు కాబట్టి అప్పుడు వెంటనే మనకి ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట ఎంటీగా మనకైతే రన్ అవ్వదు ఒకవేళ ఎంటీగా రన్ అయితే మనకి వాటర్ గీజర్ అనేది డెఫినెట్ గా పాడైపోతుంది సో ఈ వాటర్ గీజర్స్ కి ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు కొత్తగా అయితే ఇవి ఇస్తున్నారు పాత రోజుల్లో నేను వాడే వాటర్ హీటర్ కి అయితే ఇవైతే ఇవ్వటం లేదు మాక్సిమం స్టోరేజ్ గీజర్స్ కి మాత్రమే ఇలాంటివి ఇస్తూ ఉంటారు నార్మల్ గా మనకి ఇన్స్టెంట్ అయితే పెద్దగా ఇవైతే మెన్షన్ చేయరు ఓకే సో ఇదొక మంచి విషయం అనే చెప్పొచ్చు ఈ వాటర్ గేజర్ అయితే మాత్రం మనకి రన్ అవ్వదు ఓకేనా సో అదొక అడ్వాంటేజ్ అండ్ ఇవి వాల్ మౌంట్ క్లాప్స్ అవి ఇంకా అంతకుమించి అందులో ఏం లేవు డైరెక్ట్గా దీన్నే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ చూడడానికి అయితే చాలా బాగుంది ఎవరైనా కొత్తగా ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను అండ్ మనకి ఇక్కడ నాబ్ ఉంది సో హీటింగ్ కంట్రోల్ అయితే మీరు చేసుకోవచ్చు ఇది మనకి మైనస్ అండ్ ఇది మనకి కంప్లీట్గా ఇస్తే కంప్లీట్ హీటింగ్ అనమాట ఇది సో ఎంతవరకు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు మీడియం పెట్టుకుంటే సరిపోతుంది బట్ కంట్రోల్ నాబ్ వచ్చేసరికి మనకి ఇంతవరకు అయితే రాదు జస్ట్ ఇంతవరకు మాత్రమే వస్తుంది సో ఇవన్నీ ఒకేలా ఉంటాయండీ ఈ పెబల్ అనే మోడల్ ఏదైతే ఉందో కంప్లీట్గా డిజైన్ ఓరియెంటెడ్ అనమాట మాక్సిమమ్ డిజైన్స్ కావాలని కోరుకుంటారు కాబట్టి బాత్రూంలో కూడాను అందుకోసం అని చెప్పి దీని అయితే ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు అండ్ ఈ సైడ్ మీకు కంప్లీట్గా మెన్షన్ చేసి అయితే ఉంది ఫైవ్ స్టార్ రేటింగ్ దీని యొక్క పవర్ రేటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఎయిర్ కండిషనర్కి ఒక సంవత్సరానికి ఇంత రన్ అవుతుంది కదా దానికి ఇన్ని యూనిట్స్ ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఉన్నట్టు మెన్షన్ చేసినట్టు దీనికి మెన్షన్ చేయరు సో ఇది టూ థౌజండ్ కిలో వాట్స్ ఓకే సో అది మాత్రం మెన్షన్ చేస్తారు హిస్టర్ లాసెస్ అంటారు అంటే వాటర్ అనేది హీట్ అయిపోయిన తర్వాత కూడాను మనకి వాటర్ పవర్ అయితే దీనికి వెళ్తుంది ఓకే సో టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా రెగ్యులేట్ చేసుకోవటం కోసం ఒక్కొక్కసారి ఆన్ అవుతూ ఉంటుంది సో మళ్ళీ ఆఫ్ అవుతూ ఉంటుంది ఆన్ అవుతూ ఉంటుంది ఆఫ్ అవుతూ ఉంటుంది దీ ఈ మధ్యలో ఉండే లాసెస్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ చూడటానికి అయితే చాలా బాగుంది చాలా ప్రీమియం అయితే ఉంది అండ్ మనకి టెన్ లీటర్స్ అయితే నేను తీసుకున్నాను సో మీరు కావాలనుకుంటే ఫిఫ్టీన్ ఇది అయితే తీసుకోవచ్చు బట్ ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉంటే మాత్రం టెన్ లీటర్స్ అనేది మోర్ ఎనఫ్ నేను వచ్చేసి త్రీ లీటర్స్ ఇన్స్టెంట్ వాడుతున్నాను అండ్ ఇది మా ఫ్రెండ్ కోసం తీసుకోవడం జరిగింది అండ్ వాళ్ళు కూడా ఫ్యామిలీలో త్రీ మెంబర్సే సో వాళ్ళకి కూడా టెన్ లీటర్ స్టోరేజ్ అయితే సరిపోతుంది అంతకు అవసరం లేదు కూడా అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తా చూడండి మీరు ఏ వాటర్ గీజర్ కొనుక్కున్నా రూమ్ హీటర్ కొనుక్కున్నా మీకు సిక్స్టీ న్యామ్ సాకెట్ వస్తుంది సిక్స్టీ న్యామ్ సాకెట్ అంటే మీకు రెగ్యులర్గా ఏవైతే ఈ ప్లగ్ బోర్డ్స్ ఉన్నాయో అవి సరిపోవు ఓకే సిక్స్టీన్ యామ్స్ సాకెట్ అయితే మీకు కావాల్సి ఉంటుంది అది ముందుగానే పెట్టించుకోండి మాక్సిమం అలాగే పెట్టు ఉంటుంది మీ ఎలక్ట్రిషియన్ అది అవసరం లేదనుకుని అప్పుడు మానేసి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు పెట్టించుకోవాల్సి ఉంటుంది దానికి మీరు టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చదివించుకోవాలి అందుకే ఇల్లు కట్టేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే మంచిది అనమాట ఓకే వాటర్ హీటర్ కంటూ పవర్ పాయింట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎయిర్ కండిషనర్స్కి ఒక పవర్ పాయింట్ ఇలా పెట్టించుకుంటే మంచిది తర్వాత ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట ఓకే సో అది ఫ్రెండ్స్ చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ దీని వాటర్ హీటింగ్ నేనైతే చెక్ చేస్తాను ఇది మనకి పైన స్టోరేజ్లో అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది మనకి కనబడదు అండ్ మీకు ఇది ఫ్రీ ఇన్స్టాలేషన్తో వస్తుంది అదొక అడ్వాంటేజ్ అండ్ మీకు పైప్స్ అని చెప్పాను కదా ఇదిగోండి పైప్స్ చాలా మంచి క్వాలిటీ ఇస్తాడు వీ గార్డ్లో మాత్రం ఇదొకటి మెచ్చుకోవచ్చు మిగతా వాళ్ళు అసలు పైప్స్ అయితే మెన్షన్ చేయరు ఎవరు అసలు ఇంక్లూడ్ చేయరు వీళ్ళైతే మాత్రం పైప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తారు స్టోరేజ్ తీసుకుంటేనే మళ్ళీ ఇన్స్టెంట్ తీసుకుంటే వీళ్ళు కూడా ఇవ్వరు ఓకే సో ఫ్రెండ్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ సెంటర్స్ ఉంటే ఇబ్బంది అయితే ఏం లేదు కాల్ చేస్తే ఒక వన్ ఆర్ టూ డేస్లో వచ్చి మీకు చేసేస్తారు మాక్సిమమ్ మేమే చేసేసుకుంటాం పెద్ద బయట మరి ఇంకా ఇవ్వం టీవీస్ కానీ ఏమైనా అయితే మేమే చేసేసుకుంటాం సో ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ దీని యొక్క కంప్లీట్ రివ్యూ మీరు ఒకవేళ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పెట్టుకోగలిగితే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ మీరు ఇంకా ప్రీమియం కావాలి అనుకుంటే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఒక గీజర్ కి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టడం అనేది ఎక్స్పెన్సివ్ థింగ్ ఏమో అని నాకు అనిపిస్తుంది మేబీ పర్సన్ టు పర్సన్ వేరీ అయితే అవ్వచ్చు సో నా థాట్ అయితే మాత్రం ఒక టెన్ థౌసండ్ కంటే బిలో బడ్జెట్ అనేది సరిపోతుంది టెన్ థౌసండ్ కంటే పెడుతున్నామంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గా మనం ఖర్చు చేస్తున్నట్టే అందుకని చెప్పేసి నేనైతే మాత్రం దీన్ని సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఉంటే పర్చేస్ చేయొచ్చు అని చెప్తాను సో ఫ్రెండ్స్ ఇదైతే నాకు ఆఫర్లో ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ వచ్చింది ఇప్పుడు ఎంత ఉంది అనేది నాకు తెలియదు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఫ్రెండ్స్ అది ఈ రోజు వీడియో అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ దిస్ ఇస్ దిలీప్ ముఖ్యా ఆల్వేస్ కిప్స్ మైలింగ్ సైనింగ్ ఆఫ్ బాయ్